ప్రేక్షకులని రంజింపచేసేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటలకి గ్రాండ్ గా స్టార్ట్ కాబోతోంది. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లకి కంటెస్టెంట్స్ ఎవరన్నది తెలుసుకోవాలని ఆలోచనలో ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సెలెక్షన్స్ కి సంబంధించి ఇంటర్వ్యూలు పూర్తయినట్టు, అలాగే ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ నుంచి ఎంపికైన వారికి కాల్స్ వెళ్ళినట్టు టాక్. ప్రస్తుతం బాగా ఫేమస్ అయిన వారిలో 12 మంది కంటెస్టెంట్స్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వారిలో యాంకర్ రితు చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలి తమ్ముడు కయ్యూమ్, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషనల్ బెజవాడ బేబక్క, అలాగే నటి యష్మి గౌడ, మోడల్ ఊర్మిళ చౌహాన్, నటుడు అభిరామ్ వర్మ తదితరులు ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. ఇక వీరితో పాటు చక్రవాకం మొగలి రేఖలు సీరియల్ ఫేమ్ నటుడు ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నారట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారట. దానికి కారణం అతని భార్య మేఘన అని సమాచారం. ఇక బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేసిందట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట, నెగిటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకే బిగ్ బాస్ షోకి వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో భార్య మాట జవర్ దాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకి వెళ్ళాలి అనే ఆలోచన విరమించుకున్నారట. ఈ విషయం బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనికి ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సిందే. ఇక ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయదు బిగ్ బాస్ టీమ్. అయితే వీరితో పాటు వేణుస్వామి కూడా బిగ్ బాస్ లోకి వస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ కి కావాల్సింది కూడా కాంట్రవర్సీ మనుషులే. ఇక ఈ మధ్య వేణుస్వామి మీద ప్రముఖ జర్నలిస్ట్ ఇంకా ఫిల్మ్ జర్నలిస్టులు కేసులు నమోదు చేస్తున్నారు. వేణుస్వామి రిస్క్ లో పడేలా ఉన్నారు. ఈ టైంలో తాను బిగ్ బాస్ కి వెళ్తే బాగుంటుందని అనుకున్నారట వేణుస్వామి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్ ని సంప్రదిస్తే వాళ్ళు నో చెప్పారని తెలుస్తోంది.